అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఈ 100 మీటర్స్ ట్రెక్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ మేము బుక్ చేసుకున్న జీప్ అయితే మా హోమ్ స్టే దగ్గరకు వచ్చేసింది. ఈ జీప్ ఎక్కి మేమైతే హోమ్ స్టే నుంచి మండలపట్టికి అయితే బయలుదేరిపోయాము. మడికేరి నుండి మండలపట్టి మనకైతే 1 అవర్ జర్నీ పడుతుంది. ఇది మనకు ఖచ్చితంగా జీప్ లోనే వెళ్ళాలి. ఈ జీప్ జర్నీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఊరుకులో కత్తి లాంటి కుర్రోళ్ళు మండలపట్టికి బయలుదేరారు. చూద్దాం మండలపట్టి ఎలా ఉందో. సో ఎందుకంటే మండలపట్టి అనేది ఒక వ్యూ పాయింట్, సన్ రైజ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. అందుకని మండలపట్టికి అయితే బయలుదేరాం. అక్కడ ఏం లేకపోతే మీకు జెన్యున్ రివ్యూ వచ్చేసింది. సో ఇలాంటి ఫోటోలను ఒక లుక్ వేసుకోండి, కత్తి లాంటి కుర్రాలను లైక్ చేయండి, ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేయండి, బ్లెస్ చేయండి, ఫేమస్. మనకైతే రోడ్స్ స్టార్టింగ్ ఈ విధంగా ఉన్నా వెళ్ళే కొద్దీ చాలా కంజెస్టెడ్ రోడ్స్గా ఉంటాయి. మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. మీరు కూడా మేక్ షూర్ మండలపట్టి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 లోపు మనం మండలపట్టి వెళ్తే మనం అక్కడ సన్ రైజ్ అయితే చూస్తానికి బాగుంటుంది. సన్ రైజ్ కోసం అయితేనే మండలపట్టి వెళ్ళాలి. అలా కాకుండా మీరు కూర్గ్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది మండలపట్టి వెళ్తామని మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో మండలపట్టి వెళ్తాం చాలా చాలా వేస్ట్ ఆఫ్ ద మనీ. ఖచ్చితంగా మండలపట్టి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరాలి. లేదు మీకు వెదర్ కానీ సపోర్ట్ చేయకపోతే మీరు 8కి బయలుదేరిన మా మడికేరి నుండి సరిపోతుంది. ఈ రోడ్ చూసారు కదా ఎంత కంజెస్టెడ్ ఉన్నాయో, ఈ విధంగా ఉంటాయి అన్నమాట మండలపట్టి రోడ్స్. ఈ రోడ్స్లో మనం అయితే కనీసం ఒక 10 to 15 కిలోమీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇలాంటి జర్నీ చేయాలంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకటే వే ఉంటుంది, ఇలా ఎదురేమో జీప్స్ వచ్చినా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది, చూసారు కదా లొకేషన్ మొత్తం ఫాగ్తో ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను. అది చూస్తానికి మండలపట్టికి అయితే వస్తుంటారు. ఈ విధంగా 1-వే రూట్ ఉంటుంది. ఈ జర్నీ చాలా ఎక్సైటెడ్గా చాలా బాగుంటుంది. ఎందుకని చాలామంది మండలపట్టి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. మీరు కూడా కూర్గు వెళ్తే మండలపట్టిని ఎర్లీ మార్నింగ్ చూడడానికి ట్రై చేయండి. విత్ జీప్స్ అనమాట, ఇవి 2500 పడుతుంది. ఇద్దరున్న ఒక్కళ్ళున్న 5 మెంబర్స్ ఉన్నా, మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఆ ఫేర్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో, ఈ విధంగానే మన మండలపట్టి అంతా ఉంటుంది. ఈ ఇక ముందు కూడా ఇక్కడ నుంచి మన లాస్ట్ అనమాట పైకి వెళ్తాం, ఆ వ్యూస్ కూడా నేను చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఈ విధంగా మనం మండలపట్టి అయితే చేరుకోవాల్సి ఉంటుంది మడికేరి నుంచి. ఇక్కడ ఈ పాయింట్లో మనం అయితే 25 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద పాయింట్ టు గెట్ ద ఎంట్రీ టికెట్ హియర్. మండలపట్టి అయితే వచ్చాం. 25 కిలోమీటర్స్ ఉంటుంది మడికేరి నుంచి మండలపట్టి. చూద్దాం ఎలా ఉందో. ఎవరు తీసుకున్నావు టికెట్స్? చూపించండి రా, మా ఫ్రెండ్స్ మొహాలు చూపించండి. టికెట్ కాట్ ఇంత టికెట్ టికెట్ కౌంటర్ నుంచి 10 మినిట్స్ అయితే మనకి మండలపట్టి వ్యూ పాయింట్ వరకు అయితే మనం జీవులో చేరుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట మండలపట్టి వ్యూ పాయింట్. మనం ఎక్కడ దిగినా ఇలా వ్యూ పాయింట్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం టాప్కి అయితే వెళ్ళిపోతాం జీప్లో. ఆ టాప్ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో మేము వచ్చేటప్పటికైతే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే మళ్ళీ మనకి ఫాగ్ అయితే క్లౌడ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇది మంచి టైము మండలపట్టి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఆ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మండలపట్టిలో వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. మీరు చూసారు కదా ఇందాక వీడియోలో అయితే మనకి ఎండ చాలా బాగా పడుతుంది. మళ్ళీ వెంటనే మనం ఫాగ్స్ క్లౌడ్స్లోకి అయితే వచ్చాము, మేఘాల్లోకి వచ్చాము. ఈ విధంగా క్లౌడ్స్ అండ్ నార్మల్ ఎండ పడతాం. ఈ విధంగా 2 క్లైమేట్స్ మనకి మిక్స్ అయి ఉంటుంది విత్ఇన్ 5 to 6 మినిట్స్ ఆఫ్ స్పాన్లోనే. అందుకని చెప్పి ఈ మండలపట్టిలో క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది అయితే మాకు మండలపట్టి వెళ్ళొద్దని చెప్పారు. బట్ మేమైతే ఆగి అక్కడ ప్లాన్ చేసుకున్నాము. మా మొహాలు చాలా ఎలా అయిపోయినాయో మండలపట్టి వచ్చే వరకు. ఈ విధంగా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి జీబులో మండలపట్టి అయితే బయలుదేరాము. ఒక 1, 2, 3, 4, 5 మేము 5 మెంబర్స్ అయితే బయలుదేరాము. ఫైనల్లీ మన గోప్రో మన దగ్గరకు వచ్చేసింది.
మీకోసం యూట్యూబ్లో ఒక కొత్త పెట్టబోతున్నాను. దాని పేరు ఏంటంటే కూర్గులో కత్తి లాంటి కుర్రోళ్ళు. మంచి ఎపిసోడ్ వచ్చేది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీ బ్లెస్ అవర్ యువర్ బ్లెస్సింగ్ అప్పటి నుంచి 45 మినిట్స్ టైం ఇచ్చారు మీకు. 45 మినిట్స్ అంటే 45 మినిట్స్లో మనం వచ్చాము ఇక్కడికి. పైకి ఎక్కడానికి ఒక అరగంట, కిందకి వెంటనే వచ్చాము. అప్పుడు గంట అయిపోయింది కదా. ఆడికి వెళ్తున్నాం, ఇక్కడ మాట్లాడుతుంటే ఆడికి వెళ్ళిపోతావు. మన మొక్కల కన్నా ఇవి చూపిద్దామని చెప్పి నేను చూపి. మనం చాలా బాగుంటాం కదా బేసిక్గా. పింక్ బాగుంటాంలే. సరే పింక్ నైస్ టు సీ. యాక్చువల్లీ ఓన్లీ ఫస్ట్ మనం బాగుంటాం. మన ఇద్దరమే, మన ఇద్దరే బాగుంటాం. మన గ్రూప్లో మనకన్నా బాగుంటాం కదా. ఎఫ్ఎల్ఏడు ఎందుకంటే మనం బాగుంటాం కాబట్టి. బేసిక్గా బాగుంటాం కాబట్టి మనం బాగుంటాం. చూసే ఒకటి మీ బాగుంటాం సావా చూపించంటారు మాకంటారు. మండలపట్టి 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 మండల మొట్ట. ఎంత ఖర్చు పెట్టుకో మండలపట్టి వచ్చాం భయ్యా. ఖర్చు అంటే పెద్ద ఖర్చేం కాదు, మనిషి కదా. అందులో అది కూడా లేక ఎవరిని అడిగాము, డ్రైవర్ని అడిగాము. అవునా, ఇప్పుడు డ్రైవర్ని అడిగాము. డ్రైవర్ డబ్బులు ఇచ్చాడు. అంటే మనం చాలా గొప్ప వాళ్ళం కాబట్టి డ్రైవర్ డబ్బులు పెడుతూ ఉంటాం. ఎందుకు మేము బెంగళూరు నుంచి టికెట్లు బుక్ చేసావా? బెంగళూరు నుంచి నేను ఇంతలో వేసింది. ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు చేస్తే బస్సులో చేస్తాం. బస్సులో చేసేద్దాం. మనం కూడా ఎంత చేసాం కదా మైసూర్ వెళ్ళేటప్పుడు. మైసూర్లో చేసాం చూద్దాం అసలు ఏంటి అనేది. అయితే గొర్రాలు పెట్టేస్తారుగా. ఈ మండలపట్టి వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. వాల్యూ ఫర్ ద మనీ చాలా బాగుంది. ఖచ్చితంగా రండి. వన్ అవర్ పెట్టింది పింకు. 1 అవర్ అయితే పెట్టింది. సో ఖచ్చితంగా మండలపట్టి అనేది మిస్ అవ్వద్దు. కూర్గులో చాలామంది మండలపట్టి ఏముండదు అంటూ ఉంటారు, బట్ బాగుంది. ఇక్కడ నుంచి 100 మీటర్స్ అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఈ 100 మీటర్స్ ట్రెక్ చాలా బాగుంది. ట్రెక్ ఇన్ ద సెన్స్ వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, వ్యూ పాయింట్స్ చూస్తానికైతే వెళ్తూ ఉంటాం. వ్యూ పాయింట్స్ కోసం కావచ్చు. చూడండి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఇంకా ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేయండి మండలపట్టిలో. చాలా బాగుంది. టాప్ వ్యూ నుంచి మనకు మండలపట్టి ఈ విధంగా కనపడుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా మనకి మండలపట్టి అయితే కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు మండలపట్టి సరౌండింగ్స్లో వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయని చెప్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా టైం ఉంటే ఆ వాటర్ ఫాల్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇవి హిడెన్ వాటర్ ఫాల్స్గా పిలుస్తూ ఉంటారు. అవి మీకు మండలపట్టి సరౌండింగ్స్లో ఉంటాయి. అవి ఖచ్చితంగా విజిట్ చేయండి. మండలపట్టి వ్యూ అంతా చూసుకొని ఇక్కడ ఉన్న గోడ మీద అయితే కూర్చొని మా ఫన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము. ఈ ఫన్ యాక్టివిటీస్ మీరు కూడా వినండి, చాలా బాగుంటుంది. వీడియో వీడియోలో కూడా బోధిస్తుంది మనోడే. ఏ సాగు కడతా నేను ఎన్ని 30K లైక్స్ కదా కదా. ఏ 30K వ్యూస్? 30K వ్యూస్? 30K లైక్స్? 30K వ్యూస్? 10K లైక్స్ గురు. ఫేస్ రైట్ అండి ఇచ్చుకో గురు. రండి రండి ఇంకా మదండి. వీడికి 100 లైక్స్ ప్రోగ్రామ్ చేయబడ్డా. వీడియో తీస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడికి 100 లైక్స్ ప్రోగ్రామ్ చేయబడ్డాయి. 1000 లైక్స్ ప్రోగ్రామ్ చేయబడ్డాయి. 30,000 వ్యూస్ మాత్రం ఇవ్వగలడు. 30,000 ఆదురా వాడు థ్యాంక్స్ చెప్పారా అంటారా? థ్యాంక్స్ చెప్పారా? ఫోటో వీడియోల కోసం వచ్చిన తెప్పులు మామూలుగా పరిగెత్తండి అంటే ఒకటి చూడు, పరిగెత్తారు. ఇప్పుడు రియాలిటీ చూడండి, రియాలిటీ.
ఈ విధంగా అయితే చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ చేసుకొని మండలపట్టి ఈ విధంగా వ్యూస్ అన్ని చూసుకొని మండలపట్టి నుంచి మడికేరిలో ఉన్న మా హోమ్స్టేకి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలా వీడియోస్ అయితే మన ట్రావెల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉంటాం, బాయ్, ఆదాబ్.